మీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి కాలువలు, డ్రైనేజ్ గదులు 15 మంది చనిపోయారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? వార్నింగ్ ఇస్తున్నాం సార్. 15 మంది ప్రాణాలు పోతే మీరు కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. This is going to be a modern residential project in its true essence. Sewage cleaning, sewage collection ki related ga unde complications avoid cheyochu. Mee abbay peru Muthukrishna? Kaadu sir, Bhardivan sir. Oga sundama. Na kodiki em ayindi sir? Sundama. Em ayindi cheppandi sir. Complaint ni change chestuntaraya? Adu enduku paniki raadu. Bhardivan lanti chaduvukune korradu. Ilanti pani cheyadaniki enduku velthadu? Chatta prakaram idi kutra. Inta varaku okka case kuda court lo nadichinde ledhu. ఏయ్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదేంద్రా. అనుకున్నది జరగకపోతే మనం ఏం చేయగలం? నా కొడుకుని చంపేశారు, నేను నోరు మూసుకుని కూర్చుని ఉండాలా? ఒక అమ్మాయి ఇంటర్ కొంటే ఏమని చేయొచ్చు అనుకుంటారా? పూర్తయ్యేదాకా మమ్మల్ని ఇందులోకి లాక్కండి సార్. మీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న క్లీనింగ్ పనిని మిషన్స్ తో శుభ్రం చేయటం సాధ్యమేనా? లేదు, అన్ని చోట్ల కుదరదు. మాన్యువల్ గా కూడా చేయాలి. బిల్డింగ్ వాళ్ళదే, డబ్బులు వాళ్ళవే, కానీ వాళ్ళు వేసే చెత్త మాత్రం మొత్తం అధికార గణం అంతా వాళ్ళ వైపే ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాతో పాటు కూడా ఉండాలమ్మా. ఈ కేసు గెలవాలంటే సాక్ష్యం బలంగా ఉండాలి. గెలవకపోయినా పర్వాలేదు సార్, నా కొడుకుని బలి తీసుకున్న వాళ్ళు కోర్టుకు వచ్చి తగిన సమాధానం చెప్పాలి సార్.